వెల్కమ్ బ్యాక్. ఏపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ మిరాజ్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. క్యాపిటల్ అంటే కర్నూలే అన్నారు, హైకోర్టు వరకు గుంటూరు అన్నారు. గుంటూరులో తాత్కాలికంగా అప్పటికప్పుడు సెపరేట్ అయింది కాబట్టి గుంటూరులో హైకోర్టు పెట్టారు, కర్నూలులో క్యాపిటల్ పెట్టారు. కానీ ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలు అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత నెహ్రూ గారు హైదరాబాద్ స్టేట్లో కొన్ని పోర్షన్లో కర్ణాటకకి, కొన్ని పోర్షన్లో మహారాష్ట్రకి, అంటే బీదర్ గుల్బర్గా జిల్లాలు అటు, ఔరంగాబాదు, ఇంకొన్ని జిల్లాలు యావత్మల్ ఈ ఏరియాలన్నీ నిజామాబాద్ యువతలు ఉన్నాయని మహారాష్ట్రకి ఇచ్చి మేజర్ పోర్షన్ ఆఫ్ ది నిజాం స్టేట్ని కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేశారు. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ వచ్చిందో, ఇదేదో చెప్పడానికి వింటానికి మీకు సోదరులు అనిపించవచ్చు, కానీ తప్పదు. లేకపోతే ఎవడకాడు ఎవడి నోటికి వచ్చిందని చెప్పేస్తున్నారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలంటే తప్పదు. 1956లో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందో అప్పటికే హైదరాబాద్ అనేది ఒక మహానగరంగా ఉంది కాబట్టి అప్పటికే హైదరాబాద్లో మరి అప్పటి ఆ పెద్ద రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు కానీ ఇంకా అన్ని రకాల అసెంబ్లీ భవనాలు అన్నీ కూడా అద్భుతంగా సమకూరి ఉన్నాయి కాబట్టి రాష్ట్రం అంతా ఒకటే అయింది కాబట్టి సెంట్రల్గా కూడా ఆల్మోస్ట్ ఉంది కాబట్టి ఇటు రాయలసీమకి దగ్గరగా ఉంది, ఇటు చాలా జిల్లాలైంది, ఆంధ్రప్రదేశ్ కూడా అంత దూరంగా లేదు కాబట్టి హైదరాబాద్ని క్యాపిటల్గా అందరూ యునానిమస్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేశారు. సో ఈ శ్రీభాగ్ ఒప్పందం అనేది అప్పటి రాయలసీమ ప్రయోజనాల కోసం మాట్లాడుకున్న ఒప్పందం, అందులో ఉన్నది దాని ప్రకారం కర్నూలులో రాజధాని ఫిక్స్ చేశారు. ఆ శ్రీభాగ్ ఒప్పందం అక్కడితో అయిపోయింది. ఇంకా అదే శ్రీభాగ్ని ఇంకా 85 సంవత్సరాల తర్వాత, అరే నిన్న అసెంబ్లీలో మాట్లాడారు కదా అన్నారు, మొన్న 2014లో 2015లో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడి దండిగా నీళ్లు దండిగా నేల దీన్ని నేను సమర్థిస్తున్నానని చెప్పి ఇన్ని మాటలు చెప్పి శ్రీభాగ ఒప్పందం అంటారంట్రా బాబు, అసలు ఏమన్నా అర్థం పడుతూ ఉందా? 1937లో పెద్ద మనుషులు మాట్లాడుకున్న దానికి విలువ ఏది? ఆ రాష్ట్రం అయిపోయింది, ఇంకో రాష్ట్రం వచ్చింది, ఆ రాష్ట్రం అయిపోయింది, మూడో రాష్ట్రం వచ్చింది, ఇప్పుడట నువ్వు నిన్నగాక మనం మాట్లాడింది మర్చిపోయి శ్రీభాగ ఒప్పందం గురించి మాట్లాడుతున్నారు, అసలు దీనికి అర్థం పడుతూ ఉందా? సో ఐ వాంటెడ్ టు క్లారిఫై, 1, ముఖ్యమంత్రి ఈస్ నాట్ ద హెడ్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్, ఎగ్జిక్యూటివ్ హెడ్ గవర్నర్ గారే. ముఖ్యమంత్రి గారు ఈ రిపోర్ట్స్ టు ది గవర్నర్. సో కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ, ఆయన ఇల్లు ఆయన హౌసెస్ ఎక్కడ కట్టుకుంటే అక్కడ. ఇప్పుడు బెంగళూరులో ముఖ్యమంత్రి గారి ఇల్లు ఉంది, బెంగళూరు క్యాపిటల్ ఏంటి? ఇడుపులపాయలో ఇల్లు ఉంది, ఇడుపులపాయలో క్యాపిటలా? అక్కడ ఒక ఇల్లు ఉంది, ఎక్కడ? పులివెందులో, అది క్యాపిటలా? ముఖ్యమంత్రి అనేది ఇమ్మెటీరియల్ అండి. క్యాపిటల్లో ముఖ్యమంత్రికి ఇల్లు ఉంటే దాన్ని ముఖ్యమంత్రి ఇల్లు అంటారు తప్ప, ముఖ్యమంత్రికి ఇల్లు ఉన్న ప్రతి దగ్గర ఆయన వెళ్ళిన ప్రతి ఊరు క్యాపిటల్గా భావించడం అనేది అది మన భావ దారిద్ర్యం తప్ప రాజ్యాంగంలో దేర్ ఇస్ నో ప్రొవిజన్. యు ప్లీజ్ రీడ్ ఆర్టికల్ 164, మిస్టర్ గౌతమ్ రెడ్డి. ఆర్టికల్ 164 ఆఫ్ ద సేమ్ కాన్స్టిట్యూషన్లో ముఖ్యమంత్రి గారి విధులేంటి అని ఉంటుంది. అని ఏదైనా సరే నామకే వస్తే చెప్పినా ఎలా చెప్పినా గవర్నర్ గారికి చెప్పే చేయాలి. అసెంబ్లీ కాన్స్టిట్యూట్ చేస్తానన్నా కూడా అసెంబ్లీకు సమావేశాలు పలానా టైం పెట్టుకుందాం అనుకుంటున్నానని చెప్పి ఆ డేట్ డిసైడ్ చేసేది ఈయనప్పటికీ ఆ డేట్ని అప్రూవ్ చేయవలసింది గవర్నర్ గారే. సో కాబట్టి మన ముఖ్యమంత్రి గారంటే మీకన్నా నాకు కూడా ఎక్కువ ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమను మన గుండెల్లో ఉంచుకోవాలి. కానీ రాజ్యాంగానికి అతీతంగా మనం వక్ర భాషలు చెప్తూ మాట్లాడుకోకూడదని, ఇదంతా నేను చెప్పేది రాజ్యాంగంలో ఉన్న మాటే తప్ప మీకు ఎంత ప్రేమ ఉందో నాకు అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంది ముఖ్యమంత్రి గారి మీద. బట్ ఇన్ జనరల్ ముఖ్యమంత్రికి ఉన్న విధులు ముఖ్యమంత్రి గారు గవర్నర్ కన్నా మరీ పెద్దవాళ్ళు ఏం కాదు అని చెప్పడం కోసం చెప్తున్నా. ఇక దీనికి సంబంధించి ఉన్న ప్రశ్నలు అడిగి నెక్స్ట్ టాపిక్ ఈ కోర్టు పనులలో ఉన్న అంశాన్ని మళ్ళా ఏకంగా స్వయంగా ఒక మంత్రి ప్రస్తావించినట్టు చూడాలి. గతంలో కూడా ఆందోళన జరుగుతున్న నేపథ్యంలో
కోర్టు అంశానికి ఎందుకు పోవాలంటే కోర్టుల పైన మీకు రెస్పెక్ట్ కదా, మీ పార్టీకి కానీ మీ మంత్రులకు కానీ. మంచి ప్రశ్న. మొన్న అలాగే సత్యబాబు గారు కూడా ఈ రకంగానే స్పందించారు. ఇవాళ గౌతమ్ రెడ్డి గారు, మరి రేపు ఆ డ్యూటీ ఇంకెవరిస్తారో నాకు తెలియదు, వాళ్ళు కూడా ఎలా స్పందించవచ్చు. మరి నిన్న కోర్టులో దెబ్బ తిన్నాం, ఇవాళ రెండు దెబ్బలు తిన్నాం. నిన్న తిన్న దెబ్బ ఏంటంటే, మా న్యాయ రాజధాని దేశంలో భాగంగా మరి లోకాయుక్త ఆల్రెడీ అక్కడికి పంపేశాం, ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అక్కడికి హైదరాబాద్ నుంచి అక్కడికి మారుస్తున్నామని చెప్పి అంటే చాలా క్లియర్గా కొంతమంది ప్రసాద్ బాబు గారు అని చెప్పి ఆయన ఆర్గ్యూ చేసినట్టు ఈరోజు చదివాను నేను పేపర్లో. ఇట్ వాస్ వెరీ క్లియర్లీ మెన్షన్, ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ తరలించిన ఆఫీసుల్ని వెనక్కి తీసుకురమ్మలేరు కనుక కోర్ట్ హాజ్ మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఏదైతే ఈ మూడు రాజధానులకు సంబంధించి మా జడ్జిమెంట్ ఉంటుందో ఆ తుది తీర్పుకి లోబడే మీరు ఇప్పుడు మీ ఇష్టం వచ్చిన చోటకి మార్చుకున్నది లోబడి ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పి నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. ఇక్కడ నోటీసులు ఏమన్నారు, మా ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇవ్వద్దండి, ఇది ఆయన వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వద్దు, ఇది ముఖ్యమంత్రిగా ఆయన ఒక్కడో తీసుకున్న డెసిషన్ కాదు, ఇది ముఖ్యమంత్రిగా ఆయన క్యాబినెట్ కొలీగ్స్ అందరితో కలిసి తీసుకున్న డెసిషన్ కాబట్టి ఒక వ్యక్తికి నోటీస్ ఇవ్వటం కరెక్ట్ కాదన్నారు. అంటే ఏంటి ఇక్కడ ఇందాక మాట్లాడిన దానికి దీనికి లింకు, అంటే నువ్వు డెసిషన్ తీసుకున్నప్పుడు అదేదైనా కోర్టులో క్వశ్చన్ చేస్తే అది కరెక్టుగా మంత్రివర్గం డెసిషన్. అలా కాకుండా మరి ఇలాగా హక్కుల గురించి వచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ, మిగిలిన క్యాబినెట్ అంతా ఏంటి వాళ్ళ పనికిరాని వల్ల, అరు నాట్ ఎ మినిస్టర్. సో ద ఎంటైర్ క్యాబినెట్ దేర్ ఆఫీసర్స్ విల్ బి ఇన్ ద సెక్రటేరియట్. ముఖ్యమంత్రి ఈజ్ కీపింగ్ ఆన్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ యాజ్ పర్ హిస్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్. అట్ ఎవ్రీ టౌన్ ద గ్రామ సచివాలయం కెనాట్ బి యూజ్డ్ యాజ్ ద సెక్రటేరియట్ ఫర్ ద హోల్ స్టేట్. సెక్రటేరియట్లో మరి కొన్ని వేల మంది ఎంప్లాయీస్ ఉంటారు, దానికి ఆఫీసులు ఉంటాయి, మంత్రులందరికీ కార్యాలయాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కనుక సో అంత సింపుల్గా తీసిపడేయకూడదు. తర్వాత కమింగ్ టు హిస్ క్వశ్చన్, ఇంకా నిన్న అది ఇవాళ అమరావతి మరి అసైన్డ్ భూములు ఇచ్చిన వాళ్ళకి సరే జరాయితీ భూములు ఉన్న వాళ్ళకన్నా కాస్త తక్కువగా ఒక 900 గజం వారికి కూడా అలాట్ చేయడం జరిగింది. అది మరి ఏం అధికారం ఉందనో, మరి ఒక నామినేషన్ తీసుకున్నారు సరే, టు స్టార్ట్ విత్ ఇట్ వాజ్ ఓన్లీ స్టే, బట్ డెఫినెట్లీ దట్ విల్ ఆల్సో గెట్ డిస్మిస్డ్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, 4 రోజులు ఆలస్యం అవ్వచ్చు, సరే ఏజీ గారు టైం అడిగారు కాబట్టి చీఫ్ జస్టిస్ గారు టైం ఇచ్చారు, డెఫినెట్గా నవంబర్లో స్టార్ట్ అయిన తర్వాత న్యాయం జరుగుతుంది అమరావతి రైతులకి అనే పరిపూర్ణ విశ్వాసం ఉంది. అదే సమయంలో ఇవాళ టాపిక్ కొంచెం డిఫరెంట్ టాపిక్ అయినా, మరి సంఘం డైరీ విషయంలో సింగిల్ బెంచ్ కోర్టు ఇచ్చింది, చాలా దాన్ని మేము టేక్ ఓవర్ చేయాల్సిందే అని చెప్పి డివిజన్ బెంచ్కి వెళ్ళాం, 2 ఇచ్చారు. చూద్దాం ఇప్పుడు సుప్రీంకోర్టుకి మా వాళ్ళు వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది చూద్దాం. బహుశా అందుకనే కోపంలో మనం ఏ నిర్ణయాలు తీసుకోలేదని వేమన గారు చెప్పింది ఫాలో అయితే ఇన్ని ఇబ్బందులు ఉండవు అని అనుకుంటున్నా. ఇక ఈరోజు ఇంకొకటి ఇంపార్టెంట్ ఇష్యూ, ఒకటి అంటే మా పార్టీ అధ్యక్షుల వారు గతంలో ఏం చెప్పారనేది ఒకసారి, అంటే ఈరోజు సిపిఎస్ గురించి ఉపాధ్యాయులు ఇంకా చాలామంది ఈ కొత్త విధానం వచ్చిన తర్వాత వారు పడుతున్న కష్టాలు చూసి మా పార్టీ అధ్యక్షుల వారు చెల్లించారు. సో మా పార్టీ అధ్యక్షుడి మద్దతు మీకు డెఫినెట్గా ఉంటుంది. మరి మా అధ్యక్షుడు చెప్పింది మా ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ చెప్తే పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మీ తరఫున ఒకసారి మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది ఏంటి అనేది ఒకసారి మనం మననం చేసుకుందాం.
తప్పదు. అయ్యో సంతృప్తి స్థాయిలో చేసే విధంగా ఆ ప్రతి ఉద్యోగస్తుడికి కూడా నేను ఇవాళ చెప్తున్నాను. వీళ్ళు అడుగుతా ఉన్న సిపిఎస్ అని చెప్పి ఏదైతే ప్లైకార్డు పట్టుకుని పోతా ఉన్నారు, వాళ్ళు అడిగేది ఎంత న్యాయమైన డిమాండ్ ఏంటంటే ఉద్యోగాలు రిటైర్మెంట్ వచ్చేసరికి వాళ్ళ జీతాలు 20,000, 30,000, 40,000 రూపాయలకు పోతుంది. కానీ ఇప్పుడు అనుసరిస్తా ఉన్న ఈ సిపిఎస్ పెన్షన్ విధానం వల్ల వాళ్ళందరికీ కూడా కనీసం ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కనీసం పెన్షన్ కింద 1,100 రూపాయలు కూడా లేని పరిస్థితిలో వాళ్ళంతా కూడా ఉద్యోగాలు చేస్తూ ఉంటే వాళ్ళందరూ ఎలా బతకాలి మేము అని చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళని సరైన డిమాండ్. ఆ ప్రతి ఉద్యోగస్తులకి నేను చెప్తా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుడు దయవల్ల ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం, మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తులకి తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. అదే ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఉద్యోగం చేశాను, ఉద్యోగం నుంచి నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకుంటే నా పిల్లలకు నేను ఏమిస్తున్నాను, నేను ఏం సాధించాను అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడు కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ కనబడని పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను, మీ పొద్దున దేవుడు ఆశీర్వదించి ఈ అందరి చరణి వద్దని కూతురు మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి స్థలాలు ఇస్తాము, ఇళ్ళు కట్టిస్తాము అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నా. అదండి మా పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట, ఆ దేవుడు అనుగ్రహించాడు, మీరందరూ అనుగ్రహించారు, మరి మేము అధికారంలోకి వచ్చాం, మా పార్టీ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం అందరం. మరిప్పుడు మా పార్టీ అధ్యక్షుడు చెప్పింది, మా పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక మీరు అడగండి, ఆందోళనలు అక్కర్లేదేమో, ఎందుకంటే మేము చెప్పిన మాటే కనుక. మరి మీరు మీ పెద్దలందరూ కలిసి మా ముఖ్యమంత్రి గారిని మీరు కలిసి ఇప్పుడు నేను చూపెట్టిన వీడియో మీరు చూపిస్తే డెఫినెట్గా మరి వారు చేయగలిగింది చేస్తారు. అలాగే మీ అందరికీ కూడా సపరేట్గా ఇల్లు కూడా కట్టిస్తానని చెప్పి కూడా ఆయన అన్నారు కాబట్టి మరి ఈ 30 లక్షల టార్గెట్ ఎప్పుడు పూర్తవుతుందో మరి దానికి దీనికి సంబంధం లేదు, మీకు సపరేట్గా వాగ్దానం చేశారు కాబట్టి మీరు సపరేట్గా అది కూడా గుర్తు చేయండి, డెఫినెట్గా మంచి జరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులు అతి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా మరి ఒకసారి మాటిస్తే మాట తప్పటం మడం తిప్పటం మాకు అలవాటు లేదు కనుక, అది మా పార్టీ నైజం కాదు కనుక, మా ముఖ్యమంత్రి నైజం అసలు కాదు కనుక, మరి ఆ దిశగా కూడా మరి మీరు ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓకే చెత్త పనులు అవన్నీ మనం చెత్త పనులు కొంచెం పెద్ద సబ్జెక్టు, ఆ సబ్జెక్టు ఎల్లుండికి పెట్టుకుందాం. ఇప్పుడు ఈరోజు ఉధృతంగా చర్చ జరుగుతున్నది ఏమిటంటే పెన్షన్, అవ్వా తాతల పెన్షన్. అవ్వా తాతల పెన్షన్ ఇవాళ ఎంతోమందికి అవుతుంది టెన్షన్, ఏమా పెన్షన్ ఏమా టెన్షన్ అనే దాని మీద మనం చర్చిద్దాం. ఏంటంటే మరి గతంలో ఇప్పుడు ఈ సెప్టెంబర్ 1 ఆగస్టు నెల పెన్షన్ని సెప్టెంబర్ 1 ఇస్తున్నారు, జూలై పెన్షన్ ఆగస్టులో తీసుకోవటం ఆ సమయానికి ఎవరైనా సరే మరి వాడు కుమారుడి దగ్గరకో కుమార్తె దగ్గరకో మరెక్కడికో వెళ్ళి మరి ఆ సమయానికి మా వాలంటీర్ గారు ఇంటికి వచ్చిన సమయానికి వారి ఇంట్లో లేకపోతే ఈ నెలలో ఇచ్చే 2,250తో పాటు ఆ 2,250 కూడా కలిపి మరి 4,500 వచ్చుండేది. కానీ ఇప్పుడు సుమారు 1,230,000 అని చెప్పి నాకు ఈరోజు ఉదయం ఎవరిని అడిగితే చెప్పారు,
ఆ పెన్షన్ దారుల్లో ఒక 60 లక్షల 58 లక్షల చిల్లర పెన్షన్ దారుల్లో ఒక 2 లక్షల చిల్లర మరి గత నెలలో తీసుకోలేదు కాబట్టి వారికి ఆ అమౌంట్ ఇవ్వడం జరగదని చెప్పి ఇప్పటికప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు. గతంలో అయితే 3 నెలల్లో ఎప్పుడున్నా సరే ఆ బాకీ తీర్చడం జరుగుతుందని చెప్పి చెప్పేవారు. ఇక్కడ అసలు అర్థం కానిది ఏంటంటే అవ్వాతాతలకి డీబీటీ సిస్టమ్ ఉంది, కేంద్ర ప్రభుత్వం ఎక్కడిచ్చినా కూడా 1000 రూపాయలు ఇచ్చినా ఎంత ఇచ్చినా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్లో వారందరికీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ప్రతి నెల అవ్వా జగన్మోహన్ రెడ్డి గారు నీకు పంపాడు, తాత జగన్మోహన్ రెడ్డి గారు నీకు పంపాడు, అదే రాయలసీమలో అయితే అబ్బా అంటారట, అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు నీకు పంపాడు అని